Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్. విజయవాడలో తీవ్ర కలకలం రేపిన స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కారణంగా పోలీసులు పేర్కొంటున్న రమేష్ ఆసుపత్రి విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. అగ్ని ప్రమాదానికి రమేష్ ఆసుపత్రికి బాధ్యత లేదన్నట్లుగా హైకోర్టు తీర్పు ఉందని భావిస్తున్న ప్రభుత్వం దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రమేష్ ఆసుపత్రికి చెందిన 3 ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆసుపత్రి ఎండీ రమేష్ బాబు పరారైనట్లు పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత హైకోర్టులో ఆయన క్యాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రమేష్ ఆసుపత్రిపై చర్యలు తీసుకునే ముందు స్వర్ణ ప్యాలెస్లో కోవిడ్ సెంటర్కు అనుమతి ఇచ్చిన అధికారులను ఎందుకు బాధ్యులు చేయాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చివరికి రమేష్ ఆసుపత్రి ఎండీతో పాటు ఆసుపత్రిపైన తదుపరి చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్న ప్రభుత్వం త్వరలో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది. హైకోర్టు తీర్పును అమలు చేస్తే నిందితులు తప్పించుకునే వీలుందని పేర్కొంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయబోతోంది. అయితే ఇప్పటికే రాజకీయం, కులాల రంగు పులుముకున్న ఈ కేసులో సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసే పిటిషన్ మరింత చర్చకు మాత్రం అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.